కురువంశంలో అనివార్యమైన యుద్ధానికి బలరాముని మనసు క్లేశం చెందింది. అతడు చాలా దుఃఖించాడు. అతడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు సోదర సమేతంగా బలరాముణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. బలరాముడు, కౌరవ పాండవులు అత్యంత క్రూరులై ఈ భూమిలో ఉన్న రాజులకు కీడు కలిగే యుద్ధం చేయ సమకట్టడం తగున, యుద్ధం నాకు సమ్మతం కాదు. కృష్ణునితో సంధి కుదర్చమని చెప్పాను. అతడు నా మాటను లెక్క చేయక యుద్ధాన్ని సమకూర్చాడు. మాట్లాడటం చేతగాని వారిని మంచి మాటలతో ఒప్పించాలి, కానీ వారిని రెచ్చగొట్టి సంధి చెడగొట్టడం మంచి పనా? కృష్ణునికి పాండవులు కౌరవులు సమానమే. కానీ అతడు అర్జునుని పట్ల అభిమానం పెంచుకుని పాండవులను ఒకచోట నిలువనీయక వెంట వేసుకుని తిప్పుతున్నాడు. అయినా పాండవులకు జయం, కౌరవులకు అపజయం తప్పదు. నేను ఈ యుద్ధం చూడలేను. నా శిష్యులైన సుయోధన, భీములు ఒకరిని ఒకరు కొట్టుకుంటుంటే నేను ఎలా చూడగలను? కనుక నేను సరస్వతీ తీరానికి వెళుతున్నాను అని కృష్ణుడు ధర్మరాజు సాగనంపగ తీర్థయాత్రకు బయలుదేరాడు. ఆ తరువాత కృష్ణుని భావమరిది కుండిన నగరధీశాధీశుడైన రుక్మి ధర్మరాజును చూడవచ్చాడు. రుక్మి అర్జునుణ్ణి చూసి, అర్జున, నీకు యుద్ధం చేయ భయమైనా నాకు చెప్పు, నేను యుద్ధం చేస్తాను. నన్ను గెలిచే వీరుడు ఈ భూలోకంలో లేరు అన్నాడు. అతని ప్రగల్భాలకు అర్జునుడు నవ్వి, రుక్మి, నేను గంధర్వులతో యుద్ధం చేయునప్పుడు, గోగ్రహణంతో పోరు సల్పినప్పుడు తమరు ఎక్కడ ఉన్నారు? నాకు నీ సాయం అక్కరలేదు. నీ సాయం ఎవరికి అవసరమో వారికి సాయం చెయ్యి అన్నాడు. నాకు యుద్ధం అంటే భయం కలిగి నిన్ను పిలిచినప్పుడు కదా నీవు రావలసింది. అప్పుడు నాకు సాయపడడానికి వీరంతా ఉన్నారు అన్నాడు. రుక్మి సుయోధనుని వద్దకు పోయి అలాగే ప్రగల్భాలు పలుకగా అతడు కూడా రుక్మి సాయాన్ని నిరాకరించాడు. బలరాముడు, రుక్మి తప్ప మిగిలిన రాజులంతా యుద్ధంలో పాల్గొన్నారు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి, విధి ఎలా ఉంటే అదే జరుగుతుంది, మార్చడం మన తరం కాదు కదా. యుద్ధభూమిలో మరణించడం కంటే రాజులకు గౌరవం ఏమున్నది? యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో వివరించు అన్నాడు. అందుకు సంజయుడు, మహారాజా, నీ కుమారుడు సుయోధనుడు దుశ్శాసన, కర్ణ, శకునులతో యోచించి శకుని కుమారుడైన ఉలూకుని ధర్మరాజు వద్దకు రాయబారం పంపాడు. ధర్మరాజు శ్రీకృష్ణ, ద్రుపద, విరాటాదులతో సభకూర్చి ఉన్న సమయంలో చెప్పమని ఇలా పలికాడు. ఉలూకుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి, ధర్మరాజా, నా మీద కోపం తెచ్చుకొనక సుయోధనుని మాటగా నేను పలుకుతున్న మాటలను సావధానంగా వినండి అన్నాడు. ఉలూక, నీవు ఆ బుద్ధిమంతుడు చెప్పిన తులువ మాటలు నిర్భయంగా చెప్పవచ్చు అన్నాడు. ఉలూకుడు, ధర్మరాజా, యుద్ధం చేయడానికి చాలా రోజులు ఆలోచించి యుద్ధానికి వచ్చావు. సంజయునితో మీరు చాలా అధికంగా మాట్లాడారు. మీ రాజ్యమును పోగొట్టుకున్నందుకు, ద్రౌపదిని మేము అవమానపరిచినందుకు కోపించి నీ వారిని మొహరించుకుని యుద్ధానికి వచ్చావు. ఇక నీవు తప్పించుకోలేవు. ఇక మీకు భీష్మ, ద్రోణుల బాణదాటి తప్పదు. అర్జునుడు వారి బాణాల బారిన పడక తప్పదు. కృష్ణుడు మీ పక్కన ఉండగా మాకు భయమెందుకులే? అతడే మీ పనులన్నీ చక్కబెట్టగలడులే. భీమసేన, నీవు నూతిలో కప్పలా ఊహిస్తావు. ఎదుటివాడి బలం నీకు తెలియదు. దుశ్శాసనుని రక్తం తాగుతానని శబదం చేశావుగా, ఆలస్యమెందుకు? రా ముందుకు. ఎలా తాగుతావో నేనూ చూస్తాను. అర్జున, తాటి చెట్టంత విల్లు ఉందని, కృష్ణుడు పక్కన ఉన్నాడని విర్రవీగక నీకు భయపడి రాజ్యం ఇస్తానని అనుకోకు. ద్రౌపదిని దుశ్శాసనుడు సభకు ఈడ్చుకు వస్తున్నప్పుడు మీ ఆయుధాలు ఎక్కడికి పోయాయి? పేడీ రూపంతో అర్జునుడు, మంటలవాడిగా భీముడు సిగ్గు లేకుండా సామంతుణ్ణి సేవించడం శూరలక్షణమా? సిగ్గులేక రాజ్యాన్ని పొందాలని యుద్ధానికి వచ్చారా? మీరు ఎంత ప్రగల్భాలు పలికినా, 50,000 భీమార్జునులు కలిసి వచ్చినా యుద్ధం చేస్తాను, కానీ రాజ్యం పంచి ఇవ్వను అన్నాడు. ఆ మాటకు నకుల సహదేవులు, భీమార్జునులు కోపంతో ఊగిపోయారు. కృష్ణుడు వారిని వారించి, ఉలూక, నువ్వు సుయోధనుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పు. సుయోధన, రేపే యుద్ధం. వీరుడవైతే యుద్ధం చేసి మరణించు. నా సారథ్యంలో అర్జునుడు నిన్ను వెంట తరిమి నీ సైన్యాలను చీల్చి చెండాడినప్పుడు నీకు ఎవరు వీరులో తెలుస్తుందిలే. భీముడు దుశ్శాసన రక్తం తాగడం తప్పదు. మీ వీరుల పరాక్రమమేమిటో రేపు యుద్ధంలో చూడగలవు. వృద్ధుడైన భీష్ముని బలాన్ని నమ్ముకుని యుద్ధానికి వచ్చిన నీ గర్వాన్ని అర్జునుడు వమ్ము చేయక మానడు. భీష్ముని ప్రతాపం అడ్డుపెట్టుకుని గెలవాలని అనుకుంటున్నావు. మొదటి ముద్దగా అతడిని మింగక మానము. ఆపై ద్రోణుడు, కర్ణుడు మడియక మానరు. అప్పుడు కానీ అతని ఆశ చావదు. సోదర కుమారుల బంధువుల మరణానంతరం
భీముని గదాఘాతంతో నేలపై పొర్లుతున్నప్పుడైనా పశ్చాత్తాపడతావో లేదు. నీవు వెంటనే వెళ్ళి సుయోధనుని యుద్ధానికి ధైర్యంగా సిద్ధం కమ్మని చెప్పు అన్నాడు. ఆపై ధర్మరాజు ఉలూకునికి తాంబూలాలు ఆభరణాలు ఇచ్చి పంపాడు. ఉలూకుడు ధర్మరాజు చెప్పినది యథాతథంగా సుయోధనునికి చెప్పాడు. ఉలూకుని మాటలు విని భీష్ముడు, సుయోధన, నేను ఉండగా నీకు భయం ఎందుకు? నేను సేనలను సమర్థవంతంగా నడిపి నీకు జయం చేకూరుస్తాను అన్నాడు. సుయోధనుడు, తాత, మీరు ద్రోణుడు తోడు ఉండగా నాకు భయం ఎందుకు? చిటికలో వారి మదం అణచగలను. గంధర్వ, కిన్నెర, దానవులకు భయపడని నేను అల్పులైన పాండవులకు భయపడతానా? మన పక్షంలో శత్రుపక్షంలో ఉన్న వీరుల గురించి చెప్పండి అన్నాడు. భీష్ముడు, సుయోధన, అతిరథుడవైన నీవు, సమరథులైన నీ తమ్ములు, నా గురించి నీకు చెప్పవలసిన పని లేదు. అతిరథులైన శల్యుడు, భూరిశ్రవుడు ఉన్నారు. సైంధవుడు మహారథుడు, కాంబోజరాజు సుదక్షిణుడు సమరథులు, మహిష్మతి అధిపతి నీలుడు అర్ధరథుడు, అవంతి దేశాధీశులు విందాను విందులు అర్ధరథులు, త్రిగర్తరాధీశులు ఐదుగురు మహారథులు, నీ కుమారుడు లక్ష్మణ కుమారుడు సమరథుడు, బృహద్బలుడు అర్ధరథుడు, దండధారుడు అర్ధరథుడు, శకుని సమరథుడు, కృపాచార్యుడు అతిరథ శ్రేష్ఠుడు, ద్రోణాచార్యుడు అతిరథ శ్రేష్ఠుడు, అశ్వత్థామ అర్జునునితో సమానంగా యుద్ధం చేయగలవాడు, బాహ్లికుడు అతని కుమారుడు సోమదత్తుడు అతిరథులు, అలంబసుడు భగదత్తుడు సమరథులు, కర్ణుడు అర్ధరథులు. అతడు జన్మతః లభించిన కవచకుండలాలను కోల్పోయాడు. పరశురాముని శాప కారణంగా శక్తిహీనుడయ్యాడు, కనుక అర్జునుణ్ణి గెలవలేడు అన్నాడు భీష్ముడు. అప్పుడు ద్రోణుడు, అంతేకాదు, అతడు ప్రగల్భములు చెప్పడంలో అతడు ముందుగుంటాడు, పిరికితనంతో వెనుదిరగడంలో నేర్పరి, ఎల్లప్పుడూ పరాకుగా ఉంటాడు, కనుక భీష్ముడు చెప్పినట్లు అతడు అర్ధరథుడే అన్నాడు ద్రోణుడు. కర్ణుడు ముఖం కోపంతో ఎర్రబడగా, పితామహ, నా మీద ద్వేషంతో ఇలా పలక తగునా? నాడు సభలో ఇలాగే చెప్పావు. సుయోధనుని ముఖం చూసి ఓర్చుకున్నాను. నా దృష్టిలో నీవు అర్ధరథుడివే అని మిగిలిన వారిని ఉద్దేశించి, ఇతడిని మనం హితుడని నమ్మవచ్చునా? ఒక్కొక్క రాజుని చూసి ఎక్కువ తక్కువలు చూపుతున్నాడు, ఇది విన్నవారు ఏమి అనుకుంటారు అని సుయోధనునితో, మిత్రమా, కార్యం చెడింది. నీ సముఖంలో ఇలా జరగడం విచారకరం. అసలు భీష్ముని బలం ఏపాటిది? పాండవ పక్షపాతి అయిన అతడిని నమ్మి ఎలా యుద్ధం చేయగలం? ఇతడిని వదిలించుకుంటే మనకు వచ్చే నష్టం ఏమి? మిగిలిన రాజుల మనసు కుదుట పడుతుందిగా. ఇతడి అధ్యక్షతలో మన రాజులు యుద్ధం ఎలా చేయగలరు? వయసులో పెద్దవాడు కనుక ఇతడి మాటలు గౌరవించండి, కానీ మన్నించకండి. ఇతడు యుద్ధభూమిలో ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అన్నాడు. భీష్ముడు కర్ణుని మాటలు విని, ఏమి కర్ణ, నేను ముసలివాడినా? నా అస్త్రబలం ఎలాంటిదో నా గురువు పరశురాముణ్ణి అడిగి తెలుసుకో. నన్ను ఎదిరించిన వారికి పట్టిన గతి లోకానికి తెలుసు. నీ పడుచుదనం నా ముసలితనం అర్జునుడు చూస్తాడులే సూతనందన. నీ వలన నా గురించి చెప్పుకోవలసి వచ్చింది. నీ కార్యాలోచనతో కౌరవులకు తెచ్చిన అనర్థాన్ని తొలగించడానికి మా శక్తి చాలదు. యుద్ధం చేయ భయపడి నా మీద నెపం పెట్టి తప్పించుకున్నా తరువాత యుద్ధం ఎదుర్కొనక తప్పదు. యుద్ధంలో నీ ప్రతాపం చూపించు. క్రమక్రమంగా యుద్ధంలో అర్జునుని చేత అతిరథ మహారథులంతా చావగా మిగిలిన సైన్యాలతో యుద్ధం చేసే సమయంలో నీ యుద్ధపటిమ సుయోధనుడు తెలుసుకుంటాడులే. సుయోధనుడు నాపై యుద్ధభారం పెట్టాడు కనుక నీ మాటలు సహించి నిన్ను ప్రాణంతో వదులుతున్నా, ఇక ఊరుకో అన్నాడు. సుయోధనుడు కలవరపడి, పితామహ, మీరు ఇలా మాట్లాడతగునా? నా కొరకు, ముందు ఉన్న కార్యసాధన కొరకు సహించండి అని గాంగేయుణ్ణి శాంతపరిచి కర్ణునితో, కర్ణ, నీవు పితామహుడు ఒకటై కార్యసాధన చేయాలి, కానీ ఇలా వాదులాడటం తగదు అని కర్ణుణ్ణి శాంతపరిచి భీష్ముణ్ణి చూసి, పితామహ, పాండవ పక్షంలో ఉన్న వీరుల గురించి వివరించండి అని కోరాడు. భీష్ముడు, సుయోధన, నేను పాండవ పక్షంలో ఉన్న వీరుల గురించి చెబితే కర్ణుని మనసు నొచ్చుకుంటుంది. నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. వారి గురించి చెప్పకపోవడమే మంచిది అన్నాడు. సుయోధనుని బలవంతం మీద భీష్ముడు పాండవ సైన్యంలోని వీరుల గురించి చెప్పసాగాడు. ధర్మరాజు అతిరథుడు, భీమసేనుడు అతిరథ శ్రేష్ఠుడే కాక మహాబలవంతుడు, నకుల సహదేవులు సమరథులు. అర్జునుడు ఇలాంటి వాడని చెప్పడం నాకు శక్యం కాదు. అతనికి సమాన వీరులు ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు. అతడికి శ్రీకృష్ణుడు తోడు ఉన్నందున ఇక చెప్పవలసిన పని లేదు. అతడు ఒక్కడే తన సేనలను రక్షిస్తూ శత్రు సేనలను నాశనం చేయగలడు. ఇక ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు మహారథులు.
ఉత్తరుడు వారికి సమానుడు, అభిమన్యుడు, అతిరథ శ్రేష్ఠుడు, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు, కృష్ణార్జునులకు సమానుడు, సాత్యకి అతిరథుడు, ద్రుపదుడు, విరాటుడు, శిఖండి మహారథులు, దృష్టద్యుమ్నుడు అతిరథుడు, అతని కుమారుడు ధ్రువవద్ముడు అర్ధరథుడు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షుత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు మహారథులు, కేకయ రాజులు ఐదుగురు మహారథులు, కాశీసుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంఖుడు మహారథులు, చత్రాయనుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు, కాశ్యుడు సమరథుడు, కుంతీభోజుడు అతిరథుడు, భీముని కుమారుడు ఘటోద్గజుడు అతిరథుడు, రాక్షస నాయకుడు. వీరందరినీ ఎలాగైనా నేను చంపగలను, కానీ శిఖండిని నేను చంపలేను అన్నాడు. సుయోధనుని కోరికపై భీష్ముడు శిఖండి గురించి చెప్పసాగాడు. సుయోధన, నేను రాజ్యాధికారం వహించనని, వివాహం చేసుకోనని మా తండ్రి వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేశాను. కనుక నా తండ్రి మరణానంతరం నా తమ్ముడు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేశాను. దుందుడుకు స్వభావం కలిగిన చిత్రాంగదుడు గంధర్వునితో తలపడి అతడి చేతిలో మరణించాడు. ఆ తరువాత విచిత్ర వీరునికి రాజ్యాభిషేకం చేశాను. అతడికి వివాహ వయసు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. నేను అతడి కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకుని బలవంతంగా హస్తినాపురానికి తీసుకువచ్చాను. వారిని ముగ్గురిని విచిత్ర వీరుణ్ణి వివాహం చేసుకోమని చెప్పాను. వారిలో అంబ అప్పటికే సాళ్వుణ్ణి ప్రేమించి ఉంది. ఆ విషయం తెలియని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. నాకు ఆ విషయం తెలియకుండా ఆమెను హస్తినకు తీసుకువెళ్ళాను. అంబ నాతో, మీరు ధర్మాత్ములు, నేను మనసారా సాళ్వుణ్ణి ప్రేమించాను, కనుక మనసులేని మనువు చేసుకున జాలను, నన్ను సాళ్వుణ్ణి వద్దకు పంపించు అని అడిగింది. నేను నా తప్పు గ్రహించి ఆమెను సాళ్వుణ్ణి వద్దకు పంపాను. కానీ అతడు, భీష్ముడు నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళాడు, కనుక నేను నీ కన్యత్వాన్ని నమ్మజాలను, కనుక తిరిగి అతని వద్దకే వెళ్ళు అన్నాడు. ఆమె జరిగినది అంతా వివరించి, సాళ్వుణ్ణి ఎంత వేడినా ఫలితం శూన్యం, ఆమె ఇదంతా భీష్ముని వలనే జరిగిందని చింతించి అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని మహావీరుడైన భీష్ముణ్ణి జయించడానికి తపస్సు తప్ప మరే మార్గం లేదని గ్రహించి తపోభూమికి చేరుకుంది. అక్కడ ఉన్న మునులకు తన గాథ వివరించింది. వారు ఆమెకు తపస్సు స్త్రీలకు కఠినమని, తండ్రి వద్దకు వెళ్లమని చెప్పారు. ఆమె వారితో, అయ్యా, నేను ఇక నా తండ్రి వద్దకు కానీ బంధువుల వద్దకు కానీ వెళ్లలేను, కనుక ఇక్కడ తపస్సు చేసుకోవడమే నా నిర్ణయం. ఆ సమయంలో అక్కడకు వచ్చిన హోత్రవాహనుడు అనే రాజర్షి అక్కడకు వచ్చి అంబను గురించి తెలుసుకుని, అంబా, నీవు నాకు వరుసకు మనుమరాలివి, నిష్కారణంగా శిక్షింపబడిన నీవు తపస్సు చేయడం ఎందుకు? ఇందుకు నేను ఒక మార్గం చెప్తాను. నీకు అపకారం చేసిన భీష్ముని గురువైన పరశురాముని వద్దకు వెళ్ళి సహాయం అడిగావంటే అతడు తన శిష్యుడైన భీష్మునికి చెప్తాడు, అతని మాటను భీష్ముడు మీరజాలడు అన్నాడు. శిష్యుడు చెప్పిన విధంగా పరశురాముడు హోత్రవాహనుడి ఇంటికి వచ్చాడు. హోత్రవాహనుడు పరశురాముణ్ణి సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించిన పెదప అంబ వృత్తాంతం వివరించాడు. పరశురాముడు అంబను చూసి, అంబ, నీకు భీష్ముడు, సాలుడు ఇద్దరూ అపకారం చేశారు, నేను ఎవరిని శిక్షించాలో నీవే నిర్ణయించు అన్నాడు. అంబ, మహాత్మా, ఏది ఏమైనా సాలుడు ఇక నన్ను స్వీకరించడు, కనుక భీష్ముని వద్దకు వెళ్ళి న్యాయం అడగాలి అన్నది. పరశురాముడు అంబను వెంటబెట్టుకుని తన వద్దకు వచ్చాడు. అతడు ముందుగా సరస్వతీ తీరాన విడిది చేసి నాకు వర్తమానం పంపాడు. నేను గురువుగారిని దర్శించి అర్ఘ్యపాద్యములు సమర్పించి సత్కరించాను. నా వినయ విధేయతలకు సంతోషించిన పరశురాముడు, గాంగేయ, ఈ కన్యను బలవంతంగా ఎందుకు తెచ్చావు? వచ్చిన తరువాత తిరస్కరించడం ధర్మమా అని అడిగాడు. నేను ఆమె ప్రేమ వృత్తాంతం విని ఆమెను సాదరంగా సాలువుని వద్దకు పంపాను. ఇందు నా అపరాధం ఏమున్నది అన్నాడు. పరశురాముడు కోపించి, అంబను నీ తమ్మునికిచ్చి వివాహం చేయకున్నా నిన్ను, నీ బంధుమిత్రులను, పరివారాన్ని నాశనం చేస్తాను అన్నాడు. భీష్ముడు, నాకు విద్య నేర్పిన నీవే నా మీద కోపించడం తగునా అన్నాను. పరశురాముడు, గాంగేయ, నీవెన్ని చెప్పినా నీవు అంబను నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చెయ్యనిదే నా కోపం తగ్గదు అన్నాడు. నేను గురువర్యా, మీరు నన్ను అధర్మం చేయడానికి పట్టుబడుతున్నారు. వేరొకరి మీద మనసు పడిన కన్యను నేను ఎలా నా తమ్మునికిచ్చి పరిణయం చేయగలను? ఇంతకన్నా మీ ఆగ్రహానికి గురి కావడమే మీ అధర్మానికి పురికొల్పేవాడు గురువైనా దండనార్హుడే అని పెద్దలు చెప్పారు కదా అన్నాడు. పరశురాముడు ఆ మాటలకు కోపించి, గాంగేయ, యుద్ధానికి సిద్ధంగా ఉండు అన్నాడు.
నేను గురువర్య, మీరు ఇదివరకే అహంకరించి క్షత్రియ వంశం నాశనం చేశారు. అప్పుడు భీష్ముడు లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇక మీ ఆటలు సాగవు. నేను యుద్ధం చేయ సిద్ధంగా ఉన్నాను అన్నాను. నేను నా తల్లి సత్యవతీదేవికి జరిగినది వివరించి ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాను. నా తల్లి గంగాదేవి ఇది విని పరశురాముణ్ణి చూసి నచ్చజెప్పబోయింది. ఆయన వినకపోవడంతో ప్రయోజనం లేదని ఆమె వెనుతిరిగింది. అకృతవర్ణుని సారథ్యంలో పరశురాముడు యుద్ధభూమికి వచ్చాడు. నేను నా గురువుకు నమస్కరించి యుద్ధం ఆరంభించాను. పరశురాముడు నాపై శరవర్షం కురిపించాడు. నేను వాటి అన్నింటినీ తుంచి పరశురాముని విల్లు విరిచాను. అతడు మరో విల్లు తీసుకున్నాడు. నా బాణప్రయోగంతో అతని ఒళ్ళంతా తూట్లు చేశాను. అధిక రక్తస్రావం వలన పరశురాముడు మూర్చిల్లాడు. అతడిని చూసి నన్ను నేనే నిందించుకున్నాను. పరశురాముడు తేరుకుని నాపై అస్త్రం సంధించాడు. అది ఏమి అస్త్రమో నాకు తెలియదు. అది నన్ను గాయపరిచింది. సారథి నన్ను పక్కకు తీసుకువెళ్ళాడు. ఇంతలో నేను తేరుకుని పరశురాముణ్ణి బాణాలతో ముంచెత్తాను. ఈ విధంగా మేమిరుగురము ఘోరంగా 22 రోజులు యుద్ధం చేశాము. చివరకు నేను పరశురామునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. దాని ప్రభావానికి పరశురాముడు మూర్చిల్లాడు. అక్కడి మునులంతా వ్యాకుల పడ్డారు. మూర్చలో నుండి తేరుకుని అతడు నా సారథిని చంపి నన్ను బాణాలతో కొట్టాడు. ఆ ధాటికి నేను మూర్చిల్లాను. ఆ సమయంలో బ్రాహ్మణులు కొందరు నాకు సేవ చేశారు. నా తల్లి గంగాదేవి నా రథం నడిపింది. నేను మూర్చ నుండి తేరుకున్న తరువాత నా తల్లి నాకు రథం అప్పగించి వెనుదిరిగింది. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణులు కలలోకి వచ్చి, భీష్మ, మేము నీ ఒక్కటే పరశురాముణ్ణి జయించగల అస్త్రం ఇదొక్కటే అని నాకు సమ్మోహనాస్త్రం ఇచ్చారు. నేను దాన్ని ప్రయోగ ఉపసంహరణాలతో అభ్యసించి యుద్ధానికి వెళ్ళాను. పరశురాముడు, నిన్న సగం చచ్చి వెళ్ళావు కదా, ఈరోజు నీ మదం అణచగలనురా అని నాపై అనేక బాణాలు సంధించాడు. నేను అతనిపై శక్తి అస్త్రం ప్రయోగించాను. ఆ ప్రభావానికి అతడు మూర్చిల్లగా అకృతవర్ణుడు అతన్ని మూర్చ నుండి తేరుకునేలా చేశాడు. ఆయన ఆగ్రహంతో నాపై బ్రహ్మాస్త్రం ప్రయోగం చేశాడు. నేను ఆయన అస్త్రాన్ని అదే అస్త్రంతో నివారించాను. ఆ అస్త్రాలు లోకాల్లో విలయాన్ని సృష్టించాయి. నేను అతడిపై మోహనాస్త్రాన్ని ఆవాహన చేశాను. ఇంతలో నారదుడు వచ్చి, గాంగేయ, మోహనాస్త్ర ప్రయోగం నీకు ఉచితం కాదు అన్నాడు. అష్టవసులు కూడా నన్ను వారించారు. నేను వారి మాట విని బాణాన్ని ఉపసంహారం చేశాను. పరశురాముని తండ్రి పితృదేవతలతో వచ్చి, పరశురామ, భీష్ముడు సామాన్యుడు కాదు. అష్టవసువులలో అగ్రగణ్యుడు. అతడిని గెలవడం ఎవరితరమూ కాదు. నరనారాయణులలో ఒకరైన అర్జునుడు భీష్ముణ్ణి సంహరించగల ధీరుడు. బ్రాహ్మణుడివైన నీవు ఈ అనవసర యుద్ధం నీకు తగదు అని జమదగ్ని చెప్పినా పరశురాముడు వినలేదు. నేను పట్టువీడలేదు. నా తల్లి గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది. ఆమె చెప్పినా నేను వినలేదు. పలువురు పరిపరి విధాలా మా ఇద్దరికి నచ్చచెప్పి యుద్ధం మాన్పించారు. బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి, గాంగేయ, నీ గురువు అతి పరాక్రమవంతుడు, బ్రహ్మ కోవిదుడు అయిన పరశురాముని వద్దకు వెళ్ళి నమస్కరించి క్షమాపణ అడిగి దీవెనలు అందుకో అన్నారు. గంగాదేవి నారదునితో పరశురాముని వద్దకు వెళ్ళి, భార్గవరామ, దేవవ్రతుడు నీ శిష్యుడు. అతడు ధర్మాన్ని విడువజాలక నీతో తలపడ్డాడు. కానీ నీపై విరోధం లేదు. అతడిని దయతో మన్నించు అని చెప్పారు. నేను పరశురామునికి నమస్కరించాను. అతడు నన్ను మన్నించి నన్ను లేవనెత్తి వాత్సల్యంతో కౌగులించుకున్నాడు. అంబతో, అంబ, చూశావు కదా, నేను చేయదగినది చేశాను. ఇక నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. అంబ, మహాత్మ, మీకు వీలైనంత చేశారు. నేను తపమాచరించి నా పగ తీర్చుకుంటాను. ఈ జన్మలో వీలు కాకున్నా మరో జన్మలో తీర్చుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.